హాయ్ ఎవరివాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను అందరికి మోస్ట్ మోస్ట్ ఫేవరెట్ అయిన సీతాఫల ఐస్ క్రీమ్ ఎలా చేసుకోవాలో మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఐస్ క్రీమ్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరూ ఉండరు అదే ఇష్టమైన ఐస్ క్రీమ్ని మన చేతులతో ఇష్టంగా చేసుకుంటే ఇంకా బాగుంటుంది ఆ టేస్టు ఈ సీజన్లో బాగా సీతాఫలం దొరుకుతాయి కాబట్టి ఆల్మోస్ట్ అందరికీ సీతాఫలం అంటే చాలా ఇష్టం ఐస్ క్రీమ్ కూడా బాగా ఇష్టంగా తింటాం ఈ రెండు కాంబినేషన్లో మనం సీతాఫల ఐస్ క్రీమ్ చేసుకుంటే ఇంకెలా ఉంటుందో చెప్పండి సో అది ఎలా చేయాలో మీకు ఈ వీడియోలో చూపిస్తాను అయితే వీడియోలోకి వెళ్ళే వెళ్లే ముందు నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఫస్ట్ బాగా పడిన సీతాఫలం తీసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లో స్ట్రైనర్ పెట్టుకుని కస్టర్డ్ యాపిల్ నుండి పలుపుని తీసుకోవాలి చాలా ఈజీ అండి ఐస్ క్రీమ్ చేయడం ఇంట్లో ఉండే వాటితోటే చేసుకోవచ్చు సేమ్ ఈ ఐస్ క్రీమ్ అయితే బయట తినే ఐస్ క్రీమ్స్ కన్నా చాలా బాగుందండి బాగా పండిన సీతాఫలం తీసుకోవాలి లేకపోతే మనకి పల్ప్ అనేది సరిగ్గా రాదు నేను పెద్దవి త్రీ సీతాఫలం తీసుకున్నాను ఇప్పుడు స్పూన్తో ఇలా స్మాష్ చేసుకుంటే మనకి పల్ప్ బాగా కిందికి వస్తుంది ఇలా బాగా స్మాష్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ గింజలు ఉన్నాయి కదా అవి సెపరేట్ చేయాలి స్పూన్తో ఇలా సెపరేట్ చేసుకుంటే సరిపోతుంది చూడండి మొత్తం ఇలా గింజల్ని సెపరేట్ చేయాలన్నమాట ఇప్పుడు ఈ పల్ప్ని బౌల్లోకి తీసి పక్కన పెట్టి ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ మిల్క్ వేసుకోవాలి అంటే టూ గ్లాసెస్ అనమాట ఆ తర్వాత ఈ మిల్క్లో హాఫ్ కప్ మిల్క్ పౌడర్ వేసుకోవాలండి ఇలా వేసుకున్నాక ఇది బాగా మిక్స్ చేసుకోవాలండి మిల్క్ మిల్క్ పౌడర్ మొత్తం అంతా బాగా మిక్స్ అవ్వాలి ఇలా మిక్స్ చేసుకున్నాక మాత్రమే వేట్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు బాగా మిక్స్ అయింది కదా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఈ మిల్క్ని బాయిల్ చేసుకోవాలి ఇలా ఒక పొంగు వచ్చాక స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది తర్వాత స్టవ్ ఆఫ్ చేసాక మాత్రమే హాఫ్ కప్ ఫ్రెష్ క్రీమ్ని వేసుకోవాలి ఫ్రెష్ క్రీమ్ అంటే మార్కెట్కి వెళ్ళి కొనాల్సిన అవసరం లేదండి మన ఇంట్లోనే చేసుకోవచ్చు అది ఎలా అంటే మనకి పాల మీద మేకడ ఉంటుంది కదా అది ఫ్రిడ్జ్లో పెడితే కొంచెం గట్టిగా క్రీమీగా అవుతుంది మిక్సీలో వేసి ఒక పలిపిస్తే మనకి ఫ్రెష్ క్రీమ్ రెడీ అయిపోతుంది నేను అలా చేసిన ఫ్రెష్ క్రీమ్నే యూజ్ చేశాను సో మీరు కూడా ఇలా ట్రై చేయండి ఇప్పుడు ఈ ఫ్రెష్ క్రీమ్ని పాలల్లో మిక్స్ చేసాం కదా ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని దాంట్లో హాఫ్ కప్ షుగర్ తీసుకోవాలి అండ్ హాఫ్ కప్ సీతాఫల్ పల్ప్ తీసుకోవాలి ఇప్పుడు దీన్ని మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి ఇలా మిక్సీ చేసుకున్నాం కదా తర్వాత మనం బాయిల్ చేసుకున్నాం కదా మిల్క్ ని ఆ మిల్క్ కూల్ అయ్యాక మాత్రమే మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి మిక్సీ చేసుకున్నాక చూడండి ఇలా క్రీమీగా ఉంటుంది ఇప్పుడు ఒక ఎయిట్ టైట్ కంటైనర్లో వేసుకుని మూత పెట్టుకుని త్రీ టు ఫోర్ అవర్స్ రిఫ్రిజిరేటర్లో పెట్టాలి నేను ఫోర్ అవర్స్ పెట్టాను అప్పుడు ఫ్రిడ్జ్ నుండి బయటికి తీసి ఇప్పుడు ఒక సీతాఫా తీసుకోండి దాని నుండి మధ్య మధ్యలో రేఖలు ఉంటాయి కదా అవి మాత్రమే తీసుకోండి ఇవి ఎందుకంటే మనం ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు మధ్యలో వేసుకుంటే అవి ఐస్ క్రీమ్ తినేటప్పుడు మధ్యలో మనకి తగిలి సేమ్ సీతాఫల్ తిన్న ఫీలింగ్ కలుగుతుంది సో అందుకే నేను ఇలా యాడ్ చేశాను ఇది ఆప్షనల్ మాత్రమేనండి మీకు ఇష్టం ఉంటే యాడ్ చేసుకోండి లేకపోతే లేదు ఎలా చేసినా ఈ ఐస్ క్రీమ్ అనేది మనకి మంచి టేస్ట్ వస్తుంది అన్నీ ఇలా తీసుకోవాలన్నమాట ఇప్పుడు ఫ్రిడ్జ్ నుండి బయటకు తీసాం కదా చూడండి ఇది ఎలా ఉందో కొద్దిగా హార్డ్గా ఐస్ ఐస్గా ఉంది సో అలా ఉండకుండా ఉండాలంటే మనం మళ్ళీ మిక్సీ చేసుకోవాలి మొత్తం దీన్ని అంతటా మిక్సీలో వేసి బాగా గ్రైండ్ చేసుకోవాలి ఇది ఇలా కంపల్సరీ చేయాలండి ఇలా చేస్తేనే మనకి ఐస్ క్రీమ్ అనేది సాఫ్ట్గా ఉంటుంది ఇప్పుడు మొత్తం దీన్ని అదే బౌల్లోకి వేసుకోవాలి మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్నాం కదా సీతాఫా పలుపుని దీంట్లో వేసుకుని కలుపుకోవాలి ఖాళీ టైంలో మీరు కూడా ఈ ఐస్ క్రీమ్ని ప్రిపేర్ చేయండి సో మొత్తం అంతా ఎలా కలుపుకున్నాక మూత పెట్టి రిఫ్రిజిరేటర్లో ఒక త్రీ టు ఫోర్ అవర్స్ ఉంచితే మనకి ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుంది అంతేనండి రెడీ అయిపోయింది సీతాఫల్ ఐస్ క్రీమ్ చూడండి ఇందాక దానికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది ఇందాక హార్డ్గా ఉంది ఇప్పుడైతే సాఫ్ట్గా క్రీమీ స్ట్రక్చర్లో ఉంది నో డౌట్ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది సేమ్ యాజ్ ఇట్ ఈస్ బయట తినే ఐస్ క్రీమ్ లాగే ఉంటుంది మీరు మీ ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి మీకు ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ చేసి తెలుసుకోవచ్చు చాలా ఈజీగా అయిపోయే రెసిపీ అనే చెప్పచ్చు ఐ హోప్ ఈ వీడియో మీకు తప్పకుండా అనుకుంటున్నాను ఎందుకంటే ఐస్ క్రీమ్ రెసిపీ కదా నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్